హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ అండ్ సింపుల్ కుక్స్. ఎంతో టేస్టీగా ఉండే పనీర్ కర్రీని సింపుల్గా చేసేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడాక కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి. రెండు యాలకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటా ముక్కలను కూడా వేసుకున్నాను. ఇవన్నీ త్వరగా మగ్గిపోవడానికి చిటికెడు ఉప్పు వేసుకుని కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. త్వరగా మగ్గిపోతాయి. వీటన్నిటి కూడా పక్కకు ఒక బౌల్లో తీసుకొని పెట్టుకుందాం. తిరిగి అదే ప్యాన్లో మరికొంత నూనె యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, 5-6 జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక గుప్పెడు పచ్చి బఠానీ కూడా వేసుకుంటున్నాను. ఫ్రోజన్ బఠానీ అయినా కూడా వాడవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు మరియు 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి నేను ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి టమాటా ఉల్లిపాయ మిశ్రమాన్ని 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇదంతా 1-5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోతుంది. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తరువాత మనకి గ్రేవీకి సరిపడా 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 1-5 నిమిషాలు మగ్గించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు మరియు కారం, అలాగే ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయాక పన్నీర్ ముక్కలని లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. లేదంటే ఫ్రై చేసుకోకుండా విడిగా కూడా అలానే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని చివరిగా కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కసూరి మేతిని 1 టేబుల్ స్పూన్ తీసుకొని నలుపుకొని వేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఈ కర్రీ చపాతీ మరియు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా దినుసులు ఉపయోగించకుండా లైట్గా వేసి చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఈ కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.
Thank you.